హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మేనిఫెస్టో అమలుపై జగన్ అలా, చంద్రబాబు ఇలా, ఎవరు కరెక్ట్? మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి దాని అమలు కోసం వైఎస్ జగన్ తప్పించారనే కామెంట్లు అప్పట్లో బలంగా వినిపించాయి. 2019 సమయంలో అధికారంలోకి వచ్చేసరికి తన ముందున్న సీనియర్ పాలకులు 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్లారని సాకులు వెతుక్కోలేదు. కరోనా మహమ్మారి 2 ఏళ్ల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించినా వెనకడుగు వేయలేదు. కట్ చేస్తే ఏపీలో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆల్మోస్ట్ రెట్టింపు చేస్తూ వాటికి మరికొన్ని ఉచితాలను ప్రకటిస్తూ చంద్రబాబు హామీలను ప్రకటించారు. అమ్మఒడి కాస్త తల్లికి వందనంగా మార్చి ఒక్కరికి కాదు, ఇంటిలో ఎంతమంది స్కూల్ పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అన్నారు. ఇసుక ఉచితమన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. దీనికి తోడు 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి అని తెలిపారు. ఇక ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, రైతులకు ఏడాదికి 20,000 సాయం, ధరలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం వంటివి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం వింటే చంద్రబాబు చాణక్యం అర్థమవుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అందువల్ల ఇచ్చిన హామీలు ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా సహకరించాలనే అర్థం వచ్చేలా ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చంద్రబాబు, పవన్కు ఇప్పుడే తెలిసిందా? జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంక అవుతుందని చెప్పింది వీరిద్దరే కదా. అయినప్పటికీ 2 నెలలు సంక్షేమ పథకాలు ఇస్తామని నమ్మబలికింది వీరే కదా. డబ్బులు ఎలా అని ప్రశ్నిస్తే సంపద సృష్టిస్తామని డబాయించింది వీరే కదా. పవన్ కూడా తందానా తానా అన్నారు కదా. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు ఇప్పట్లో అమలు చేయలేమని ప్రజలు అర్థం చేసుకోవాలని చెబుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సిద్ధపడుతున్నారంటే ఏమనాలి అనేది అమాయకుడైన ఆంధ్రుడి ప్రశ్న. ఈ సమయంలోనే జగన్ని పిచ్చోడనుకోవాలా లేక అమాయకుడనుకోవాలా అని ఆలోచిస్తున్నారట సగటు ఏపీ సామాన్యుడు. దానికి గల కారణం చాలా బలంగానే ఉంది సుమా, మాట ఇస్తే కట్టుబడి ఉండాలి. మేనిఫెస్టోలో చెప్పామంటే కనీసం 90% తగ్గకుండా హామీలు అమలు చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు మాట తప్పకుండా అమలు చేయాలనే మైకంలో ఎంత దూరమైనా వెళ్ళాలి. రాష్ట్ర బడ్జెట్ గురించి లెక్కలేసి ఇంతే చేయగలను అనే నిజాలు చెప్పగలగాలి. అంతకుమించి తన వల్ల కాదని వాస్తవాలు తెలపాలి అని జగన్ భావించారు. అందుకే బోర్లా పడ్డారు. రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ ప్రకటించాలని, పెన్షనర్లకు 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వాలని సొంత పార్టీ నేతలే జగన్ దగ్గర మొత్తుకున్నారు. అయినా వినిపించుకొని జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యం కాదని మొంకిపట్టు పట్టుకుని ఉన్నారు. అలవిగాని హామీలు ఇవ్వలేనని వాస్తవాలు మైకుల్లో చెప్పేశారు. జనానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోనూ వాస్తవాలతోనూ పని లేదని జగన్ గ్రహించలేకపోయారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని అనుకున్నట్లున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని గవర్నర్ ప్రసంగంలో చెప్పించి అనుకూల మీడియాలో రాయించి ఇచ్చిన హామీలు ఎగ్గొడితే ఎవడడుగుతాడు? హామీలకు నిధులు కేటాయించాల్సి వస్తుందేమో అని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి మమ అంటే ఎవడ నిలదీస్తాడు అనే లాజిక్ని జగన్ మిస్ అయ్యారు. అందుకే జగన్ని పిచ్చోడనుకోవాలా అమాయకుడనుకోవాలా?